అధికారంలోకి వచ్చాక మనకి ఏ మంది ఏ మేలు జరుగుతుందని మనం ఒకసారి చర్చకొద్దాం. అసలుకు గ్యాస్ సిలిండర్ ధర చూస్తే 350 నుంచి ఇప్పుడు 1000 రూపాయల వరకు ఆయన ప్రధానమంత్రి మోడీ అయిన తర్వాత ఆ ఖాతా చేయించాడు. ఇంకొకటి నూతనంగా వ్యవసాయ చట్టాలు ప్లస్ విద్యుత్ బిల్లులు కూడా విపరీతంగా పెంచి పేదలను నడిపిస్తున్నాడు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక మనకి ఏ మంది ఏ మేలు జరుగుతుందని మనం ఒకసారి చర్చకొద్దాం. అసలుకు గ్యాస్ సిలిండర్ ధర చూస్తే 350 నుంచి ఇప్పుడు 1000 రూపాయల వరకు ఆయన ప్రధానమంత్రి మోడీ అయిన తర్వాత ఆ ఖాతా చేయించాడు. ఇంకొకటి నూతనంగా వ్యవసాయ చట్టాలు ప్లస్ విద్యుత్ బిల్లులు కూడా విపరీతంగా పెంచి పేదలను నడిపిస్తున్నాడు. అందును నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలని గతంలోనే ఇదే ఇక్కడే ఆర్టీసీ డిపో ముందు కూర్చోవడం జరిగింది. అప్పుడైతే టీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చారు, స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చిండు, ఆదర బాదరగా హంగామా చేసిండు. మరి ఏమైందో ఏమో కానీ మోడీని కేసీఆర్ గెలిచిండు, వాళ్ళ ఉద్యమాలన్నీ నీరు గారిపోయినాయి. అంటే కేవలం కేసీఆర్ ముసలి కన్నీరు ఎందుకు గారుతున్నాడంటే ఇటు రైతుల్లో మేము కూడా రైతు వ్యతిరేక చట్టాలను నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు